బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్త మద్యం పాలసీలో భాగంగా అయితే కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి ఇప్పుడు గంటి పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీలో రాజకీయ పెత్తనం చాలా ఎక్కువగా జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. దీంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది అనే చర్చ జరుగుతోంది. కూటమికి చెందిన నేతలు కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలాగా చేస్తున్నారు. ఆర్టీవీ పరిశోధనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. మద్యం షాపుల టెండర్లలో పేరుకు మాత్రమే లాటరీ పద్ధతి. లాటరీలో పాల్గొనాలంటే ఎమ్మెల్యేల ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దరఖాస్తును చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు వేరే పార్టీకి చెందినవారో లేదంటే ఎమ్మెల్యే ఆశీస్సులు లేనివారో ఈ దరఖాస్తులను సబ్మిట్ చేయటానికి వీలు లేదు అనే అనధికార ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. షాప్ తగిలితే వాటా ఇస్తారా, రాయల్టీ ఇస్తారా అని డిమాండ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమకు తెలియకుండా టెండర్స్ ఫైల్ చేస్తున్న వారికి బెదిరింపులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల వైఖరితో అబ్కారీ అధికారులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు అని చర్చ జరుగుతోంది. ఉమ్మడి విశాఖలో టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి విశాఖలో శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు చక్రం తిప్పుతున్నారు. ఇటు ఏలూరు జిల్లాలో సర్వం తానై వ్యవహరిస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అటు గన్నవరం నియోజకవర్గ పరిధిలో తెలుగు యువత తప్ప మరెవరు టెండర్లు వేయటానికి అవకాశం లేదు, టెండర్లు వేయొద్దు అంటూ యార్లగడ్డ వెంకట్రావు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలు తమ ఆశీస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో మిగిలిన వారు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడుతోంది అనే చర్చ జరుగుతుంది. ఆర్టీవీ దీనిపై పరిశోధన జరిపింది. ఈ పరిశోధనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతోందో ఆడియో విందాం. గతంలో ఎలా ఉండదంటే ఒక షాపుని నెంబర్ ఇచ్చి ఆ షాపు పలానా ప్లేస్ని డిక్లేర్ చేశారు. ఈసారి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్గా తీసుకొని అందులో ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకుంటే 13 షాపులు ఉన్నాయి. ఈ 13 షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చును అంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉందో, కస్టమర్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఒకరిద్దరు పెట్టుకోవడం వల్ల వ్యాపారానికి ఇబ్బంది ఏర్పడుతుంది, కొంచెం ప్రాబ్లమ్లు ఫేస్ చేసే అవకాశం ఉంది ఎవరికి షాప్ వచ్చినా. అలా కాకుండా స్పెసిఫిక్గా ప్లేస్ ఇచ్చి ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది. అలాగే ఒక మండలం యూనిట్గా తీసుకుని మండలంలో 3-4 షాపులు ఇచ్చి మీకు నచ్చిన దగ్గర పెట్టుకోమండం బాగలేదు, పలానా గ్రామంలో కానీ పలానా దీంట్లో కానీ పెట్టుకోమని అంటే ఆ ప్లేస్కే వేసుకొని భవిష్యత్తులో ఎవరికి ఆక్షన్లో వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేది. అది కొంచెం ఇబ్బందిగా ఉంది పాలసీలో. ఆఫ్టర్ లాటరీ తర్వాత ఎవరైతే లైసెన్స్ ధరలు వచ్చారో వాళ్ళ మధ్య సమస్యలు అయితే వస్తాయి పాలసీలో, అది ఒక ఇబ్బంది ఉంది. అంటే ఒకే దగ్గర ఇప్పుడు మండలం సంబంధించి అందరూ ఒకే దగ్గర ఉన్నందు వల్ల పక్క పక్కన పెట్టిన ఇబ్బందులు వస్తాయి. తప్పనిసరిగా ఎక్కడ సేల్స్ ఎక్కువ ఉంటే అందరూ అక్కడ పెట్టాలని చూస్తారు. ఆ పెట్టడానికి ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే మిగతా వ్యక్తుల ప్రమేయం అప్పుడు ఏర్పడడానికి అవకాశం ఉంటే, అది ఒక చిన్న లూసుగా ఉంది ఇక్కడ. అవును, ఎక్సైజ్ సైకిల్ ఒకటే చెప్తున్నారు, వచ్చినటువంటి కస్టమర్కి వెంటనే మందు నుంచి పంపించాలి. ఎవరైనా అంటే మందు చేస్తారండి, మందు ఇవ్వడానికి కదా వ్యాపారం చేస్తుండ్రు. ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? కస్టమర్ని సాటిస్ఫై చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడు కస్టమర్. అంతేగాని కస్టమర్ సాటిస్ఫై చేయకపోతే నెక్స్ట్ రాడు కాబట్టి కస్టమర్ని ఎవరిని వదులుకోరు. కాదు, స్పెసిఫిక్ ప్లేస్ అని ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ నెంబరింగ్ ఇచ్చారు, షాప్ ప్లేస్ని మెన్షన్ చేయకపోవడం వల్ల. గతంలో ఎలా ఉండదంటే కూటమి నేతల ఇన్వాల్వ్మెంట్తో టెండర్ల ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయాలు బయటకు వస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది, మరోవైపు ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కూటమి నేతల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్న వాళ్ళే టెండర్లో పాల్గొనాలి అంటూ అనధికార ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారనే విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది టెండర్ల ప్రక్రియలో? ఎస్ రోహిత్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీద ప్రభుత్వం అయితే పెద్ద ఆశలే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈసారి ఎప్పుడు లేని విధంగా లాటరీ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా లాటరీలో తమ లక్కీ డిప్ ద్వారా ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గతంలో కూడా ప్రభుత్వం ఇదే తరహాలో చేసిన నేపథ్యం అయితే ఉంది టీడీపీ ప్రభుత్వం. కానీ ఈసారి కూటమి ప్రభుత్వంలో 3,396 షాపులకు గాను
ఎంతమంది అయినా సరే లక్కీ డ్రిప్ ద్వారా వేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక అంచనాకి దీని మీద ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పుడైతే లాటరీ సిస్టమ్ ఓపెన్ ఫర్ ఆల్ అని చెప్పారు, దాంతో ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు. ఒక వాళ్ళ అంచనా కూడా ఆ దిశగా ఉంది. గతంలో మొన్న 2024లో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వంలో దాదాపుగా 100,000 అప్లికేషన్లు వచ్చాయి. అంటే అప్పుడు కూడా వాళ్ళు కూడా 2 లక్షల రూపాయలు డిపాజిట్ వసూలు చేశారు. అంటే 100,000 రూపాయలు ఇంటూ 2 లక్షల రూపాయలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణకి ఆదాయం వచ్చిందో ఆలోచించుకోవచ్చు. ఆ దిశగానే ఈసారి కూడా ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కొత్త పాలసీ, అందులో మద్యం ధరలు తగ్గించాము, అందులో క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా హోరెత్తిన నేపథ్యంలో సో అందరి దృష్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ మీద పడింది. కానీ కృష్ణమోహన్, అదే సమయంలో కొంతమంది ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎవరెవరు అసలు ఎవరి బెదిరింపులకు పాల్పడుతున్నది? ఎస్ రోహిత్, ఇదే వ్యవహారం మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా విస్తుపోయే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు 3,336 షాపులకు గాను ఈరోజు వరకు, అంటే గడిచిన 3-4 రోజులుగా ఈ టెండర్స్లో కేవలం 3,000 అప్లికేషన్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చాయి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంతమంత తక్కువ శాతంలో ఈసారి అప్లికేషన్లు వేస్తున్నారు. డిపాజిట్లు అంటే 2 లక్షల రూపాయలు ఎవరైతే టెండర్లు వేయడానికి కూడా ఎందుకు ఇంత వెనకంజు వేస్తున్నారు అనే దానికి వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్రే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ నియోజకవర్గాల్లో కావచ్చు, లేకపోతే ఆ జిల్లాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, బడా నేతలు కావచ్చు, మంత్రులతో కుమ్మక్కైన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఎవరైతే చెబుతారో వాళ్ళే ఖచ్చితంగా సిండికేట్లో పాల్గొనాలి, లేదు లాటరీ సిస్టంలో కూడా వాళ్ళే డిపాజిట్లు కట్టాలి అనే ఒక హుకుములు జారీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖకి చాలా లాస్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది అనేది అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కొన్ని జిల్లాల వరకు ఆర్టీవీ సేకరించిన సమాచారంలో చాలా వరకు కూడా విశాఖ, మొదటి విశాఖ నుంచి కానీ ఒకసారి చూసుకుంటే విశాఖలో పూర్తిగా కూడా అక్కడ వెలగపూడి రామకృష్ణ పూర్తిగా కూడా కనుసైన సైగల్లో పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నాడు విశాఖ జిల్లాలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చూసుకుంటే ఎక్సైజ్ శాఖ సొంత జిల్లా, అంటే కృష్ణా జిల్లా సొంత జిల్లాలోనే 1:1%లోనే, అంటే ఒక షాపుకి అధికారులు ఎక్స్పెక్ట్ చేసింది ఒక షాపుకి 10 అప్లికేషన్లు వస్తాయనుకున్నారు, కానీ ఇక్కడ 1:1 అంటే దాదాపుగా 165 షాపులు ఈ కృష్ణా జిల్లాలో ఉంటే ఈరోజు వరకు కేవలం 65 నుంచి 70 షాపులకు మాత్రమే ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి, 1:1 శాతం కూడా ఇక్కడ ఎక్సైజ్ శాఖ సొంత జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో రావట్లేదు. కారణం ఏంటి, ఇక్కడ అధికారులు వాళ్ళ అన్యాయాలు వేసే వాళ్ళని కావచ్చు, వ్యాపారంకి అడుగు పెట్టే వాళ్ళందరినీ కూడా కొంత బెదిరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఏలూరు జిల్లాలో మొత్తం కూడా అక్కడ చింతమనేని ప్రభాకర్ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు, ఆయన అనుచరులే ఈ ఎక్సైజ్ పాలసీని మొత్తాన్ని కూడా నడుపుతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక గన్నవరం నియోజకవర్గంలో అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు, కేవలం తెలుగు యువత మాత్రమే, ఈ తెలుగు యువతలో గన్నవరంలో ఎవరైతే తనకు సహకరించారో వాళ్ళు మాత్రమే ఈ సిండికేట్లో పాల్గొనాలి, ఈ టెండర్లు వేయాలనేది హుకుం జారీ చేసినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు గుడివాడలో చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారనేది అక్కడ ఉన్న ఆ ఎక్సైజ్కి సంబంధించిన వ్యవహారాలను అంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు విజయవాడ తూర్పులో ఏకంగా ఇప్పుడు కొత్తగా ప్రతి షాపుకు సంబంధించిన సీరియల్ నెంబర్లు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. అంటే ఇప్పుడు విజయవాడ మున్సిపాలిటీ ఉందనుకో, ఈ మున్సిపాలిటీలో 40 షాపులు ఉంటే 40 షాపులకి 40 సీరియల్ నంబర్లు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ వింత పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆ సీరియల్ నెంబర్లు ఇప్పుడు ఒక షాపు 43వ షాపు బాగా జరుగుతుంది, లేదు 47వ షాపు బాగా జరుగుతుంది అని కొంత అంచనా లోకల్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో
బొండా ఉమా అనుచరులు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు 43వ షాపు వేయడానికి లేదు, 47వ షాపుకి వేయడానికి లేదు అని చెప్పి, అంటే ఏదైతే సీరియల్స్ ఉంటాయో దాని ప్రకారంగా వాళ్ళని బెదిరించే ప్రయత్నం అయితే అనునాయులు చేస్తున్నారనేది పెద్ద ఎత్తున ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విజయవాడ గుణదల, అంటే విజయవాడలో ఉన్న గుణదల ఎయిర్పోర్టు మహానాడు ఏరియాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిర్పోర్టు దగ్గర కావచ్చు, గుణదల కావచ్చు, మహానాడు ఏరియాల్లో కంప్లీట్గా ఇక్కడ టీడీపీకి సంబంధించిన దేవినేని చంద్రశేఖర్, ఎవరు దేవినేని చంద్రశేఖర్ పూర్తిగా కూడా ఆయన తన కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడ షాపులు ఎవరు కూడా వేయడానికి లేదు, ఇక్కడ షాపులన్నీ కూడా మా వాళ్లే వేస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించిన చూసుకుంటే ఇక్కడ ఎర్రపతినేని ఎమ్మెల్యేలు ఎర్రపతినేని జోలకంటి బ్రహ్మారెడ్డి వీళ్ళందరూ కూడా తమ అన్నాయులు కావచ్చు, లేకపోతే తమ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మాత్రమే వేయాలనేది ఇప్పుడు వరకు ఆర్టీవీకి అందుతున్న సమాచారం. ఇక మిగతా జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా మనకి కొంత సమాచారం రావాల్సిన పరిస్థితి అయితే ఉంది, అది మరోసారి ఆ వ్యవహారాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ఈ వ్యవహారంలో మొత్తంగా ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం కూడా ఎవరైతే ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా, ఈరోజు అధికారులందరికీ కూడా ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఊహించింది ఒకటి, ఈరోజు జరుగుతుంది ఒకటి, చాలా విడ్డూరంగా కనపడుతుంది ఎక్సైజ్ ఇప్పుడు టెండర్ల వ్యవహారంలో ఎందుకు ఇంత తక్కువగా టెండర్లు పడుతున్నాయి, ఈ టెండర్లని అంటే ఎడ్యుకేట్ చేయండి, అటువంటి ఇష్యూస్ని ఎక్కడైనా సరే టెండర్ ఎవరు వేసుకుంటే లాటరీ వేస్తాం, అక్కడ డిప్ ద్వారానే తీసుకునే పరిస్థితి ఉంటుందని. కానీ వాస్తవంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళని ఎవరైతే టెండర్లకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాకు తెలియకుండా మీరు టెండర్ వేసుకున్నా, ఒకవేళ డిప్లో మీకు షాపు కేటాయించబడ్డా, కానీ ఆ షాపును మీరు రన్ చేయాలన్నా మాకంటూ మా అనుమతి కావాలి, మీరు ఆ షాపులో నడిపించాలన్నా కూడా మా అనుమతి లేనిదే, మీరు వ్యాపారం చేయలేరు కాబట్టి అని ఒక బెదిరింపులు తమ అన్నాయుల చేత తమ అనుచరుల చేత చేయిస్తుండడంతో ఒక్కసారిగా షాపులు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని ఇదే ఇన్ఫర్మేషన్. అంటే ఈ వ్యవహారం వల్ల సుమారు 8 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల భారీగా కోట్ల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కలగజేసుకుంటున్నారా, ప్రభుత్వ పెద్దలకు తెలిసేది జరుగుతుందా? యా రోహిత్, 9వ తారీఖు లోపల ఈ వాహనాన్ని అంతా కూడా క్లోజ్ చేయాలి, మళ్ళీ 11వ తారీఖున డిప్పి వేయాలి, ఇక హార్డ్లీ మిగిలింది ఇక 3 రోజులే. అందుకనే ఎక్సైజ్ అధికారులు ఈరోజు ముఖేష్ కుమార్ మీనా కూడా కంప్లీట్గా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతూ 1:10 అంటే ఒక షాపుకి కనీసం 10 అప్లికేషన్లన్నా వేయించాలి, ఆ దిశగా మీరు ఎంకరేజ్ చేయండి, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. లక్కీ డిప్లో 2 లక్షలు కట్టిన తర్వాత అవి వచ్చినా తగిలినా తగలకపోయినా నాన్ రీఫండబుల్ కాబట్టి డెఫినెట్గా ఆ డబ్బు ప్రభుత్వానికి ఒక రకంగా ఆదాయం వచ్చే పని. ఆ నేపథ్యంలోనే మిగతా వ్యవహారాలన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనేది ముఖేష్ కుమార్ మీనా చెప్తున్న పరిస్థితి, అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ అధికారులకి స్థానికంగా లోకల్గా జరుగుతున్న ఇష్యూస్కి టోటల్ వేరుగా ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎవరైనా సరే ముందుకు వెయ్యాలనుకుంటే, ఒకవేళ 2 లక్షలు వేయడానికి పెద్ద ఇష్యూ కాదు, ఎవరైనా సరే దాదాపుగా సిండికేట్ ఏర్పడతారు, సిండికేట్లో 100 అప్లికేషన్లు వేసేవాళ్ళు కూడా ఉంటారు, ఆ 100 వేసినా కూడా దాదాపుగా 2 లక్షలు x 100, సో ఆ లెక్కన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి. దాంట్లో 10 షాపులు తగిలినా చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అసలు అప్లికేషన్లు వేయించడానికే ఎమ్మెల్యేలు ముందుకు అనుమతి ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డాం, మా అన్నాయులకి ఏదో ఒక విధంగా సాయం చేయాలి కాబట్టి డెఫినెట్గా ఇవి మేము అనుకున్న వాళ్ళకే వచ్చి రావాలి, అనుకున్న ప్రకారమే నడిపించలేదు, తాము అనుకున్న వారికి కాకుండా బయట వారికి వస్తే వాళ్ళు షాపులు నడిపించలేరు, ఆ విధంగా వ్యవహారాన్ని చేయలేరు కాబట్టి డెఫినెట్గా మా చేతికే మళ్ళీ ఒకవేళ లక్కీ డ్రిప్లో మీకో నాకో తగిలినప్పటికీ కూడా అది తిరిగి మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోనే హ్యాండ్ఓవర్ చేయాల్సిన పరిస్థితి అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పటికీ కొత్త సమాచారం అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం రేపటి నుంచి అంటే రేపు ఆదివారం మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇంకో 2 రోజులే ఉంది కాబట్టి ఏ దిశగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. కానీ ఈ వ్యవహారంలో మాత్రం ఎక్సైజ్ శాఖ చాలా ఆశలు పెట్టుకుంది, పెద్ద ఎత్తున అమౌంట్ రాబోతుంది ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఆర్థిక పరమైన పరిస్థితుల్లో మనకి ఈ డబ్బులు కొంత సపోర్ట్ అవుతుంది, ప్రభుత్వానికి మేలు చేస్తాయనే దిశలో ఈ లాటరీ సిస్టాన్ని పెట్టుకున్నప్పుడు. కానీ ఆ లాటరీ సిస్టమ్ పూర్తిగా కూడా స్థానిక నేతలు ప్రభుత్వ ఆదాయానికి
పూర్తిగా గండి కొట్టే ప్రక్రియలో భాగంగా ఈ వ్యవస్థ పూర్తిగా తగ్గుతోంది. ఆదాయం కూడా అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోతున్నారు అనేది ఎక్సైజ్ అధికారుల వాదన. రోహిత్ రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చింది. అయితే కొత్త మద్యం పాలసీ విధానంపై ప్రభుత్వం కూడా చాలా ఆశ్చర్యపెట్టింది.